జగన్మోహన్ రెడ్డి గారు మీకు టికెట్ ఇవ్వలేదు ఇచ్చిన మాట తప్పారు అనుకుందాంలేండి. అయితే మీరు ఆ రోజు పరిస్థితులలో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం, జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం కొడుకుగా మాత్రమే బయట ఉన్నారు. అంటే ఇద్దరికి కూడా వైర వర్గాలు ఉన్నాయి. అంటే రెండు వర్గాలు ఓపెన్ గానే అటువంటి క్యారెంట్ పెట్టిండచ్చు కదా, ఇండైరెక్ట్ గా క్యారెంట్ పెట్టి ఆత్మ ప్రబోధం చేసి పార్టీగా అనౌన్స్ చేయకముందే మిమ్మల్ని అనౌన్స్ చేయాలి కదా. అంటే తిప్పారెడ్డి గారు అప్పటికే జగన్ వెంట నడుస్తున్నారు కాబట్టి మీరు అందరిలా కాకుండా చిత్తూరు జిల్లా మదనపల్లిలో ప్రత్యేకంగా నరేష్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కృపండి ఒక లాయల్ గా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తి కేవలం కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అని ఆయన వెంట నడుస్తున్నాడు నాకు మద్దతుగా లేడని జగన్మోహన్ రెడ్డి భావించవచ్చు కదా. కిరణ్ కుమార్ రెడ్డితో నేను ఆ రోజు లేనప్పుడు కిరణ్ కుమార్ రెడ్డితో నేను మామూలుగా నేను ప్రామినెంట్గా పోయి కనిపించి ఏదో ఫేవర్ కోసం కూడా తిరిగేవాడిని కాదు. నేను హైదరాబాద్ కూడా ఎక్కువ పోయేవాడిని కాదు. నేను ఎక్కువ కిరణ్ కుమార్ అయినాక నేను వెంటనే కలిసి వచ్చేవాడిని హైదరాబాద్. హైదరాబాద్లో ఫ్యామిలీ ఉన్నవాడు కిరణ్ కుమార్ సినిమా తన ఇంటికి వచ్చేసాను నేను. ఎందుకంటే బేసిక్గా నా నేచర్ వచ్చేది ఒకరిని పోయి అప్లికేషన్ అడిగితే నా ఈగో ఎక్కువ ఉండేవాడిని. నేను అప్లికేషన్ సీఎంలు అడగడం వీళ్ళు అడగడం పోతా వచ్చేటప్పటికీ నేను వాళ్ళ దగ్గర చిన్నచూపు చూస్తారు ఉద్దేశంతో ఉండేవాడిని కాదు. నేను అది పోయి తిరిగి యాక్టివ్గా పోయి రెండు కూడా కాదు. నేను కిరణ్ అన్న వచ్చింది రాజశేఖర్ అన్న మాట ఇచ్చినాడు కాబట్టి కిరణ్ నా కమిటీ గారు చేయడం జరిగింది. రాజశేఖర్ని కిరణ్ అనే చెప్పారు నాతో ఆ రోజు ఆయన మాట ఇచ్చారని హైకమాండ్ కూడా కొట్లాడినారు. మరి ఆయన మాట ప్రకారమే ఆయన కూడా ఇవ్వడం నాకు కూడా ఆ మాట చెప్పచ్చు కదా. నేనే స్టేట్మెంట్ ఇచ్చాను కదా ఆయన వల్ల నాకు ఇచ్చారని కూడా రాజశేఖర్ గారి మాట ప్రకారమే నాకు ఇచ్చారని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను నేను. మరి దాన్ని వ్యతిరేకంగా ఎందుకు తీసుకుంటూ వచ్చినారు? వ్యతిరేకంగా తీసుకునే దానికి నేను నేను ఆ గ్రూప్లో పోయినానండి అనాల్సిన ప్రయాణానికి లేదు అప్పటికీ. ఓకే, ఇక్కడ మీ మార్గంలోనే మనం పోదాం. మీ మార్గంలో వెళ్ళినప్పుడు తీరా ఆ ఎన్నిక అన్న అయిపోయిన తర్వాత 2014 ఎన్నికల తర్వాత కూడా మీరు తిరిగి జగన్మోహన్ రెడ్డి మీకు సాయం చేయలేదు, మీకు ఒక ఫేవర్ కూడా చేయలేదు, అన్నీ కూడా ఎమ్మెల్సీ ఇస్తామని కూడా మాట తప్పారు, అన్నీ మనం పక్కన పెడితే 2014 ఎన్నికల తర్వాత మళ్ళీ పెద్దిరెడ్డి గారి ద్వారా వైసీపీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? నేను వైసీపీకి రాలేదే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు కలిచారు అంటే తంబళ్ళపల్లె టికెట్ మీకు ఇస్తాం, వైసీపీ టికెట్ తంబళ్ళపల్లెది మీకు కేటాయిస్తామని మీకు హామీ ఇవ్వడంతోనే మీరు పెద్దిరెడ్డి గారితో కలిశారు, పెద్దిరెడ్డి గారి ద్వారా జగన్తో కూడా మీరు కలిశారు అని అన్నారు. ఇస్తామని నాతో అన్నారు, ఆఫర్ అయితే ఇచ్చారు. ఆఫర్ ఇచ్చేప్పుడు నేను కలిశాను, మాట్లాడాను జగన్మోహన్ రెడ్డితో. మీరు కలిశారా లేదా? కలిశాను, చెప్తున్నా కదా, కలిశాను. ఆఫర్ నాకు తమలపల్లి ఇస్తామన్నారు. మరి ఇచ్చారా? అంటే ఇక్కడ ఇంకొక ఫేవర్ చేశారు మీకు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క దౌత్యంతోనే హైకోర్టులో పెండింగ్లో ఉన్న ఎమ్మెల్సీ విషయంలో కూడా డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి బ్యాక్ స్టెప్ తీసుకొని మీకు ఫేవర్గా చేయడంతోనే మీకు ఎమ్మెల్సీ వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. పెద్దిరెడ్డి తిప్పారెడ్డి నాకు క్లియర్గా దాని విషయం చెప్తానండి. 5 ఏళ్ళు హైకోర్టులో నాతో వచ్చింది. హైకోర్టులో డేషన్ను బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేస్తామని డేషన్ ఇచ్చినారు, ఓపెన్ చేస్తామని డేషన్ ఇచ్చినారు. బ్యాలెట్ బాక్సెస్లో ఈ ఎస్పెషల్ ఎలక్షన్ పిటిషన్ ఉన్నాయి, ఇదేమంటే బ్యాక్ స్టెప్ వేసేదానికి విత్రాయదానికి లేదు, విత్రాయదానికి లేదు. క్లియర్గా అది కేసు అనమాట, క్లియర్గా అది. దీంట్లో వర్గం డిస్కషన్ చేస్తే వచ్చేదేమంటే రామచంద్రనాయుడు అన్న వాళ్ళకు ఇంట్రెస్ట్ ఒకటి డిస్కషన్ అక్కడ జరగడం. ఒకటి ఓపెన్ చేసినాక బ్యాలెట్ బాక్స్లో క్లియర్గా నాకు రావడం జరిగింది. విత్డ్రా అయ్యే అవకాశం అయితే లేనప్పుడు వాళ్ళు నాతో అడ్జస్ట్ అయ్యంటే అన్ని ఓట్లు ఓపెన్ చేసింటారు కదా. రెండు కొన్ని ఓట్లు ఓపెన్ చేసి లాటరీకి ఎందుకు పోతుంది? పోదు కదా. అట్లా లాటరీ అనేది గ్యాంబ్లింగ్, అది మిగతా ఓట్లు నాకు అడిగి కంటెస్ట్ చేసే ఓట్లు రావాలి కదా నాకు. వాళ్ళు క్లియర్గా మీరు చూడండి, వాళ్ళంటే వాళ్ళు వేసిన దీంట్లో జడ్జే చెప్పారు వాళ్ళు అబ్జెక్షన్ చేసినారని. కానీ కోర్టు వరకు వచ్చేలకే మేము అనుకూలంగా వ్యవహరించే నరేష్ కుమార్ రెడ్డి వైసీపీలోకి వచ్చేస్తున్నారు కాబట్టి మేము అనుకూలంగా వ్యవహరించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిప్పారెడ్డిని సముదాయించడంతోనే తిప్పారెడ్డి వెనక్కి కోర్టులో బలమైన వాదనలు మేము వినిపించలేకపోవడంతో నరేష్ కుమార్ రెడ్డికి బలమైన వాదన వినిపించే స్టేజ్ ఎప్పుడూ అయిపోయింది. డిస్కషన్స్ అన్ని ఇవన్నీ వాదనలు కొత్తగా తీసి పెట్టేదానికి అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డి 2014 నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మున్సిపల్ ఎలక్షన్స్ ఇంకనైనా ముందు నరేష్ మాకు ఉండి నువ్వు తిప్పాడి కలిసి ఉందండి, కలిసి ఉంటే ఒకరు ఎమ్మెల్యే కొందరు, ఒకరు ఎమ్మెల్సీ కొందరు అని నాతో ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత నేను తిప్పాడి జగన్మోహన్ రెడ్డి కలిశాను, పర్సనల్గా కలిసి మాట్లాడి చెప్పాను మీరు ఎమ్మెల్సీ కొందరు ఎమ్మెల్యే కొందరు అనేది ఉండేటువంటి సిచ్యువేషన్ ఉండేటుకుంటే ఒక్కటే వచ్చేయమనండి, ఆయన్ను ఈ ప్రాసెస్ను అబ్జెక్షన్ చేయకుండా ఇమ్మీడియట్గా అంటే ఆయన కౌంటర్గా ఇలా ఆర్గ్యుమెంట్ ప్రజెంట్ చేయాలి, ఆయన ఓపెన్ చేసేదానికి అభ్యంతరం లేదని చెప్పి ఒకటి ఏమని చెప్పండి నేను.
అంతేగానా ఆ మాట చెప్తే ఆయనకి ఏం సమస్య, ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాదు, ఏం సమస్య అని అన్నారు ఆయన. అదే నేను చెప్తాను, అది చాయిస్ అతనికి వదిలేసేసి ఇమ్మీడియట్గా అతన్ని ఫైల్ చేస్తే చాలు, లేట్ డిలే చేయకుండా ఓపెన్ బ్యాలెట్ ఓపెన్ అయితే డేషన్ ఎట్లన్నా కానివ్వండి, నాకు తెలుసు తిప్పాడు తెలుసు డేషన్ ఏమి వస్తుంది అనేది, ఎందుకంటే మా ఇద్దరు క్లియర్గా ఉన్నాం కాబట్టి డేషన్ ఎట్లన్నా కానీ అని నేను. ఆ రోజు జగన్మోహన్ గారు చెప్పారు సరే అని, చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా కౌంటర్ వేసాడు. కౌంటర్ వేయకుండా ఉన్నంటే సమస్యలు, కౌంటర్ వేస్తే అది అయిపోయింది ఇంకా తర్వాత చేయగలిగి ఏం లేదు దాంట్లో, ఇమ్మీడియట్గా పోయి కౌంటర్ వేసేసినాడు. జగన్మోహన్ చెప్పినా కూడా ఆ రోజు ఇంట్లో మరి రామశ్రీరాని చెప్తే వింటాడనా, రామశ్రీరాని చెప్తే వినే వ్యక్తి కాదు తిప్పారెడ్డి, తిప్పారెడ్డి క్లియర్గా తెలుసు. కానీ తిప్పారెడ్డి మీద జరిగిన డిస్కషన్ ఒకటే ఒకటి ఏమంటే అప్పీలుకు పో తిప్పారెడ్డిని అన్నా, అప్పీలుకు పోతా వస్తే ఇంకా ఉన్న 2 మంత్స్ డిలే కావచ్చు, అప్పీల్ టైం ఎంతవరకు స్టే చేస్తారు. ఇంకోటి ఏమంటే దీంట్లో తిప్పారెడ్డికి లోకల్ స్టాండీ లేదు, ఆయన ఎమ్మెల్సీ అయినంటే ఆయన అప్పీల్ పోయే అవకాశం ఉండి, ఎమ్మెల్సీ కాదు కాబట్టి ఓడిపోయిన కూడా అప్పీల్ పోయే అవకాశం లేదు, అదొకటే అండర్స్టాండింగ్. రామచంద్రరావు మాట్లాడడం కాదు, తిప్పారెడ్డితో నేనే మాట్లాడాను. ఇప్పుడు రామచంద్రారెడ్డి వర్గం కదా, తర్వాత జరిగిన వ్యవహారం ఏమంటే తిప్పారెడ్డి ఏమన్నాడంటే కదా తెలిసిపోతుంది నాకు కూడా, కోర్టు డేషన్ తెలిసిపోతుంది ఫేవర్గా నాకు తెలుసు, ఓపెన్ అయితే ఫేవర్గా నీ ఫేవర్గా వస్తుంది నాకు తెలుసు. ఆయన ఒకటే కండిషన్ ఏమంటే నేను ఇక్కడ కాంపిటీషన్ అవుతానేమో వైఎస్ఆర్సీపీలో, ఆయన మళ్ళీ ఇక్కడ క్యాంటర్ అవుతానేమో అని ఆయన భయం నాకుండింది. కాబట్టి నాకు 2019లో నువ్వు వైఎస్ఆర్సీపీలో నాకు నువ్వే కాంపిటీషన్ అవుతావు, వద్దు నువ్వు ఇక్కడన్నా తమలపల్లి కన్నా పోతే బెటర్ అని చెప్పి నాతో ఆయన అన్నాడు. ఆ డిస్కషన్ జరిగింది, ఆ అప్పీల్ కోసం పోయిన విషయంలో జరిగిన డిస్కషన్స్లోగా ఇవి జరిగింది అంతేగాని, నాకు ఇచ్చిన ఆఫరు దానికి వీళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయడం కాదు అన్నమాట. అప్పుడు రామశీరాయన దగ్గర ఒక మాట జరిగింది, ఏమంటే తిప్పారంటే ఆ రోజు జగన్మోహన్ చెప్పి నాకు వినలేదు కదా, రిజల్ట్ ఇప్పుడు తెలిసిపోతా ఉంది, ఆయన నిలపగలిగే పరిస్థితి లేదు ఇంకా, ఆయన ఫేస్ సేవింగ్కు ఒక మాట చెప్పుడు దానికి రామశీరాయన ఒక మాట చెప్పు అని చెప్పి చెప్తే రామశీరాయనతో మాట్లాడు నేను చెప్పమన్నా. ముందే నేను మాట్లాడిన తర్వాతనే ఆయనకి రిజల్ట్ ఆయనకు తెలుసు ఇద్దరికి క్లియర్గా, నువ్వు అప్పీలు పోవద్దు అని డిస్కషన్. రామచరణ కూడా అప్పీలుకు అదే వర్డే ఇచ్చాడు, రామచరణ కూడా అప్పీలుకు పోవద్దు తిప్పారెడ్డి నువ్వు అని నా ముందరే అన్నాడు. రెండు తిప్పారెడ్డిని ఫస్ట్ అన్నాడన్న, వినకుండా పోయే పరిస్థితి లేదన్న క్లియర్గా అది, ఎందుకంటే అతని చేతుల్లో ఏం లేదు ఇంకా, సమస్య ఏం లేదు, డిస్కషన్ చేసేదానికి కూడా దాంట్లో ఇంకేం లేదు. ఎందుకంటే తిప్పారెడ్డి కొంతమంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో కూడా మాట్లాడినాడు, స్టే పోయినా కూడా ట్రై చేస్తామని అన్నాడు, నాతో అన్నాడు. జరగదు తిప్పారెడ్డి నీకు, అది నాకు అడ్వకేట్గా నాకు తెలుసు దానికంటే ఎక్కువగా ఏం పరిస్థితి అనేది, నీకు 1 or 2 మంత్స్ కంటే నీకు ఇది కాదు. కానీ డిలే ఇంకా నా ఉద్దేశం అంటే నా తమలపల్లి అప్పుడు అకామిడేట్ చేస్తామన్నారు కాబట్టి మన ఇద్దరికి శత్రుత్వం ఉండాల్సిన అవసరం లేదు కదా, కోఆపరేటివ్గా నేను ఎందుకు టెస్ట్ ఎందుకు పెట్టినానంటే మాట్లాడినానంటే ఆ రోజుకి తిప్పారెడ్డి ఫార్గా ఈ రోజున్నా ఉంటాడా లేదా అని డెసిషన్ తీసుకుని పంపించిన. బేసిక్గా అక్కడ సిచ్యువేషన్ ఎట్లొచ్చిందంటే తిప్పారెడ్డి ఆశ్చర్యపోయినాడు, ఎట్లడిగినారు ఈ టైంలో, అప్పుడే నేను వినలేదు ఈ టైంలో డిస్కషన్, ఎందుకంటే దీంట్లో ఒకటే ఒక డిస్కషన్ ఏమంటే అంత నెగిటివ్గా ఆయన ఎప్పుడు నా మీద రాజకీయాలు చేస్తూ వచ్చాడు కదా, ఇప్పుడు క్లియర్గా వెర్డిక్ట్ అనేది వచ్చేసింది, వచ్చేసినప్పుడు ఇంకా నీకు అవసరం ఉందా, నీకు అడిపోయినా నీకు లోకల్ స్టాండింగ్ ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే స్టే ఇచ్చేదానికి 1 or 2 months ఓపెన్గా డిక్లేర్ చేసేదానికి స్టే అడిగితే స్టే ఇక్కడ ఇచ్చేస్తారు, 2 మంత్స్ అక్కడైతే దాన్ని ఎంటైన్ చేయరు, హైకోర్టులు అప్పీల్ పోతే అప్పీల్ ఎంటైన్ చేయదు, కానీ ఇక్కడ స్టే ఇస్తారు, ఆ 2 మంత్స్ మాత్రం అడ్వాంటేజ్ వస్తుంది, ఇంకా అవసరం లేదు కదా అని చెప్పి ఆ డిస్కషన్ తిప్పారెడ్డితో చేసినాం. తిప్పారెడ్డి కూడా ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ మీద వ్యతిరేకంగా ఈరోజు హైకోర్టు మనకు సపోర్ట్ చేసినది, ఇంకా అది న్యాయం కూడా కాదు కదా నైతికబద్ధకంగా అతనికి, నేను విన్నాను అనేది డిసైడ్ అయింది, డిసైడ్ అయినాక అతనికి నైతికబద్ధంగా కరెక్ట్ అంటారా అది, దానికి కారణమే మేమని పెద్దిరెడ్డి వర్గం ఉంటుంది, మేము లేకపోతే రాదు ఎమ్మెల్సీ. పెద్దిరెడ్డి వర్గం ఎన్నో చెప్తా ఉంటుంది నేను రాకపోతే కాదు, నేను పోతే ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ కాలేదు అంటూ ఉంటారు. రామచంద్రారెడ్డి ఆ రోజు కోర్టు వర్డిక్ట్ను వీళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరంటావా, కోర్టులో ప్రొసీజర్స్ను అవన్నీ రిటర్న్ ఆర్గ్యుమెంట్ జగన్మోహన్ చెప్పినా విన్నాడు, మళ్ళీ పోతే వింటాడంటావా, వినరు కదా. మీకు మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని, మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.
మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్